గడ్డిరెమ్మ వ్యాధి చెరకు రైతులకు ప్రధాన సమస్య. నష్టం. ఈ వ్యాధితో చెరకు గడకు బదులుగా గుంపుల గడ్డిలాగా పెరుగుదల ఏర్పడతాయి. దీని కారణంగా చెరకు దిగుబడి మరియు చక్కెర శాతంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. చెరకు దిగుబడిలో 5 నుండి 20% నష్టం గమనించవచ్చు. వ్యాధి ప్రభావం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండవచ్చు. కానీ ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో సోకుతుంది. ఈ వ్యాధిలో చెరకు మొక్కలు తెల్లటి గడ్డిలా ఉండిపోయే పూర్తిగా చెరకు గడ ఏర్పడదు. గుర్తించడం. విత్తిన కొద్ది రోజుల నుండి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి మైక్రోప్లాస్మా సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. అందువల్ల చెరకు కాండం గడ్డిలా సన్నగా మారిపోతుంది. దిగువ నుండి అనేక కాండాలు ఒక సమూహంగా కలిసి పెరుగుతాయి. ఆకులు లేత పసుపు నుండి తెలుపు రంగులోకి మారుతాయి. రసంతో ఉన్న చెరకు కుదుళ్ల మధ్య దూరం తక్కువగా ఉంటుంది మరియు ఏటవాలుగా ఉన్న చెరకు నుండి ముచ్చుకళ్ళు మొలకెత్తడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం. నివారణ కోసం కీటకాలను నిర్మూలించే రకాలను ఎంచుకోండి. చెరకు కొత్త కోసిన సమయంలో కోసిన తరువాత కంటికి ఎర్రగా కనిపిస్తే వెంటనే పీకివేయాలి. నర్సరీ నుండి ఆరోగ్యకరమైన మరియు వ్యాధి రహిత మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ప్రభావిత ప్రాంతంలో పంట మార్పిడి చేయాలి. ప్రభావితమైన చెత్త అవశేషాలను తొలగించడం ద్వారా కీటకాలను నాశనం చేయాలి. పరిశుభ్రతతో కీటకాలు తినే పదార్థాన్ని తీసివేయడంతో వాటిని దూరం చేయవచ్చు. థర్మల్ థెరపీ. విత్తనాలు మరియు మొలకలను వేడి నీటిలో 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 120 నిమిషాలు మరిగించండి. తోమతో కూడిన వెచ్చని గాలిని 54 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 2.5 గంటల పాటు ఉంచడం ద్వారా కూడా చేయవచ్చు. దెబ్బతిన్న పంటను వేయవద్దు. వ్యాప్తిని నివారించడానికి పసుపు అంటుకునే ఉచ్చను వేయాలి. తెగులు సోకిన మొలకలు కనిపిస్తే వెంటనే దాన్ని వేరు చేసి కాల్పివేయాలి.